ఏం చెప్పు, వాళ్ళందరిని పట్టుకొచ్చినావు నువ్వే? ఏం నీకేమైనా సమస్య ఉందా పెద్దమ్మా? ఏమి ఇంటి ఇంటి ఓనర్ బాడికి అడిగితే బాడికి ఇవ్వాలి కదా. ఓనర్ కాకుండా ఎందుకు తిడతాడు? ఏం తిట్టిస్తున్నాడా? మహిళా కానిస్టేబుల్ ఎవరుమా? ఎందుకు తిడుతున్నారు పెద్దమ్మా? ఇండ్లు ఎవడిదేనా? అది సైలెంట్ అనే చేయక, చెరువులో ఉన్నాయి. మరి ఎవరికి ఇస్తాను నువ్వు బాడీ? ఎవరికి ఇస్తాను? ఇంటోళ్ళకి కాకుండా వేరే వాళ్ళు ఎందుకు అడుగుతారు బాడీగా? తుంకో మాలో తెలుసా? ఎవరికి తెలుసు? సర్లే, నేను భర్త అయినా అనాల్సిన అవసరం లేదు కదా, ఎవడు అనకూడదు. మెంటల్ అయితే విశాఖకో హైదరాబాద్ ఎర్రగడ్డకో తోలల్లో కానీ ఊర్లో అందరినీ తిట్టుకుంటూ పోవడం కష్టం, తప్పు కదా. ఎవరు వాలంటీర్? ఎవరు మా ఎవరు పెద్దమ్మ నీకు? ఏం లోకేష్ హీరో? సరే, ఈమె స్టేషన్ దగ్గర ఏంది ఇక్కడ కొడవలు చూపించి అయిపోతుంది అంటున్నాడా? పోయి స్టేషన్ దగ్గరికైనా పిలుచుకోంబో. సరేనా, పిలుచుకోబోయి నా దగ్గర నేను చెప్తాను. సరే, ఏం కాదులే పెద్దమ్మా. ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? ఎక్కడ ఉండేది? ఎవరిది బండి? ఎవరిది? చేతోడు కింద 10,000 ఇచ్చినారా? కడుతున్నావా? మళ్ళీ వడ్డీ కూడా పడిందా? ఎక్కడ? ఏడా ఇండ్లు ఉండేది? మీ ఇంటికాడ కొట్టేసుకో. పిల్లలు ఉన్నారా? ఇండ్లు శాంక్షన్ చేసుకుంటే కట్టించుకుంటారా? కొడుకు కట్టించుకుంటాడా? నువ్వు కట్టించుకోలేవు ఈ వయసులో, కొడుకు కట్టించుకుంటాడా? బాలాజీ బిఎల్సి తీసుకో. తర్వాత ఈ మీద అయిపోయి ఈ మీద అయిపోతుంది. బిఎల్సీలో పెట్టిస్తాంలే, పెట్టిస్తానులే. సన్న ఎత్తుకొని చూసింటావు, నువ్వు నిక్కర్ల కాడి నుంచి చూసింటావు కానీ ఏమ్మా చెప్పుక. ఎక్కడ? లోని కోటలో. నీకు ఇండ్లు లేదమ్మా? అంటే సత్యవాలయంలో పెట్టుకోవాలా? నారాజు వస్తాలే, నారాజు వస్తాను. ఇండ్లు ఉంటే ఇండ్లు ఇంకోటి ఎందుకు వస్తుంది? ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది? సొంత ఇండ్లు పెట్టుకుని ఎలా అడుగుతావమ్మా? ఏం ఊరికినే రావమ్మా స్థలాలు? అది రవి ఆస్తో నా ఆస్తో కాదు ఇవ్వడానికి. గవర్నమెంట్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హూ ఇస్ ద అడ్మిన్ హియర్? నువ్వేనా కొత్తగా వచ్చినావా? యు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ విఆర్ ఓనా? మొత్తం అన్ని ఎంక్వైరీ చేయండి సార్, మొత్తం అన్ని ఎంక్వైరీ చేయండి. ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేయండి. 6 స్టెప్ వాలిడేషన్లో దాటుకొని ఎట్లా వచ్చినాయో చూసుకోండి. అసలు కొత్తగా ఇప్పుడు ఎన్ని 90 డేస్లో ఎన్ని ఎంటర్ చేసినారు? అంతకుముందు ఎన్ని వచ్చినాయి? అంతకుముందు ఎన్ని వచ్చినాయి ఫేస్ వన్లో? మళ్ళీ ఆ 700 లిస్టు తీసుకోండి, ఈ 51 లిస్టు తీసుకోండి, ఇప్పుడు 120 లిస్టు తీసుకోండి. ఎలా వస్తున్నాయి ఇన్ని? నాకు తెలుసు, నాకు తెలుసు అమ్మా. నీ దగ్గరకు వచ్చేలా నువ్వు ఇప్పుడు చెప్తాను, నాకు తెలుసు. ఆల్ ది ఎంక్వైరీ చేసుకొని అసలు ఎలా బైపాస్ అయ్యి వస్తున్నాయని, ఎలా బైపాస్ అయ్యి వస్తాయి? నేను చేయిస్తానులే రవి, విడిచిపెట్టు. రవి, నువ్వు 10 మందికి న్యాయం చేయాలని చూసుకొని 1000 మందితో నష్టం చేస్తున్నావు రవి. అది నువ్వు గ్రహించినప్పుడే బాగుపడతావు రవి. ఇప్పుడు ఆ ముస్లాం ఎందుకు నిష్ఠూరంగా మాట్లాడింది మనతో? ఈమె ఎందుకు నిష్ఠూరంగా మాట్లాడుతుంది? మనకేం కర్మ పట్టింది? ఉండొచ్చు, ఎందుకు నిష్ఠూరంగా అనిపించుకోవాలి? మనకేం కర్మ పట్టింది? నీ తప్పు కాదమ్మా, మా తప్పుమ్మా. అలా ఇస్తామని ఆశ చూపడం మా తప్పుమ్మా. లేని వాళ్ళకి ఇవ్వాలనేది మా ఆలోచన. మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి.
హూ హాజ్ మేడ్ ఆ విధంగా ఎవరు చేసినారో టేక్ యాక్షన్ ఆన్ హిమ్ ఆల్సో. ఎలా చేస్తున్నారు వీళ్ళని? మేము చూస్తాం రవి, మేము చూస్తాం. లేదంటే ఈమె ఎందుకు అడుగుతుంది, ఆమె ఎందుకు అడుగుతుంది?